హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలో నాతో పాటు మీరు వచ్చేస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం? పదండి పదండి, వెళ్ళిపోదాం. ఈ రోజు మిమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చానో తెలుసా? నా కిచెన్ కండి. ఎస్, నా కిచెన్ లో నాతో పాటు 5 ఇయర్స్ నుంచి నా మాటలన్నీ వింటూ, నా చేతులన్నీ చూస్తూ పెరుగుతున్న నాకెంతో ఇష్టమైన నా మనీ ప్లాంట్. మరి పోతస్ అని కూడా అంటాం కదా. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా 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 నా కిచెన్ లో ఉన్న బే విండో అంతా అల్లేసుకుంది ఇలా. సో మరి ఇలా అల్లుకున్న ప్లాంట్ కి ఇంకొంచెం మెరుగులద్దితే ఇంకా అందంగా ఉంటుంది అనిపించింది. అందుకే నేను మా పాప కలిసి ఈ మనీ ప్లాంట్ కి డెకరేషన్ కూడా చేసేసామండి. అది ఎలా అంటే, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అలా స్మైల్ చేస్తూ బీ. ఇది మా పాప 3K లో ఉన్నప్పుడు కలరింగ్ చేసిన బీ. క్యూట్ గా ఉంటుంది, అందుకని ఎక్కడో దాయకుండా చక్కగా ఇక్కడ పెట్టేశాం. అలా కొంచెం మూవ్ చేస్తే తర్వాత నెక్స్ట్ రామచిలుక, సీతాఫలం మీద అలా కూర్చొని తింటున్నా అన్నట్టు చూస్తుంది చూడండి. ఇది లేపాక్షిలో నేను తీసుకున్నాను. ఇలా ఇక్కడ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పీకాక్, అలానే నెక్స్ట్ ఇది మా పాప క్రియేట్ చేసిన క్రాఫ్ట్ ఇంకొకటి ఇక్కడ పెట్టేశాను. అలా నెక్స్ట్ మరికొన్ని బర్డ్స్ కూడా పెట్టేశాను. మరి నెక్స్ట్ ఇటువైపు చూస్తే కనుక మరికొన్ని బర్డ్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మాట్లాడే బర్డ్ అనమాట. మేము ఏదైనా గట్టిగా సౌండ్ చేసామనుకోండి, అది కూడా అరుస్తుంది. ఎలాగో మీరు వింటారా? సో వినండి. అలా క్లాప్ చేసినా ఏదైనా కింద పడిపోయినా కూడా అట్లా సౌండ్ చేస్తూ సమ్మర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో 15 ఇయర్స్ బ్యాక్ బర్డ్ మా ఇంట్లోకి వచ్చింది, అక్కడ సెట్ అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ మరికొన్ని అలా 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 కిచెన్ షెల్ఫ్ వరకు వెళ్ళింది ప్లాంట్ అయితే. ఇంకా కొంచెం ఇలా లోపలికి చూస్తే కనుక ఇది చూసారా, బిగ్ పెన్సిల్ కనిపిస్తుంది కదా. సో ఇది నేను స్వీడన్ వెళ్ళినప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నా. అది అక్కడ ఎక్కడో పెట్టడం కంటే ఇక్కడ పెడితే బాగుంటుంది అనేసి ఇక్కడ పెట్టేశాను అనమాట ఇది కూడా. సో అలా ఇంకా మరికొన్ని చూసేయండి. అదండి నాకెంతో ఇష్టమైన నా కిచెన్ లో మనీ ప్లాంట్. ఇంకా ఈ ప్లాంట్ ఇంత హెల్దీగా ఉండడానికి ఈ విండో మాకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది, బాగా సన్ ఆఫ్టర్నూన్ వరకు వస్తూనే ఉంటుంది అనమాట. సో ఆ సన్ లైట్ వల్లనే ఇంత గ్రో అయింది అని అనుకుంటూ ఉంటాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్ళడానికి వచ్చేస్తాను. బాయ్.